సీఎం జగన్ పాదయాత్రలో బీసీలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన హామీని సంవత్సరం తీరకుండానే నెరవేర్చి బీసీ కులాల పట్ల ముఖ్యమంత్రి నిబద్ధతను మరోసారి రుజువు చేసుకున్నారని సోళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా సోళ్ళూరుపేట పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ వద్ద బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోళ్ళూరుపేట పట్టణంలో బీసీ కార్పొరేషన్లో ప్రకటించినందుకు జ్యోతిరావు పూలే చిత్రపటానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పటి వరకు బీసీలను కుల ప్రాతిపదికన వాడుకున్న ముఖ్యమంత్రులు మాత్రమే చూశామని, బీసీలను కూడా గుర్తించి వారికి ఇచ్చిన హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే సంజీవయ్య కొనియాడారు. బీసీలలో ఉపకులాలకు కార్పొరేషన్ పదవులను ప్రకటించడం ఆ కులాల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అలాగే సోళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు బీసీలకు డైరెక్టర్ పదవులు ఇవ్వడం సంతోషదాయకమని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకి మరి పెద్దలు కోచిలు పూలే గారి విగ్రహాలకి పటాలకి బాలాభిషేకం చేయడం, పూలాభిషేకం చేయడం, మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అందరు చేసుకోవడం జరుగుతూ ఉంది. కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 135 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో 672 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చి మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల చూపించినటువంటి ప్రేమ, అభిమానం, బాధ్యత, మరి అందరూ బీసీలు కొని చెప్పుకున్న వాళ్ళు కానీ ఓటు బ్యాంక్గా వాడుకున్న వాళ్ళు కానీ ఈ రోజుకి బీసీలకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ముఖ్యమంత్రి గారు బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంతకుముందు ప్రకటించిన విధంగా వారు బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నారు. అదేవిధంగా అతను మాట నిలబెట్టుకోవాలనే దీంతో ఈరోజు 1.5 సంవత్సరం తర్వాత బీసీలకి 56 139 కులాలని 56 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి ఈ 1.5 సంవత్సరంలో 30,500 రూపాయలు బీసీలకి హెచ్చించి ఖర్చు పెట్టి ఈరోజు బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో మా మొదలయ్యారి సంఘం తరఫున, కార్పొరేషన్ తరఫున నాకు డైరెక్టర్గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను డైరెక్టర్గా చేసేదానికి కృషి చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు. పాదయాత్రలో మన బీసీలకు ప్లాన్ చేస్తామని చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఆయన అలాగే ఈరోజు మా బీసీ కులాలని ముఖ్యంగా నన్ను ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాకు కూడా రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్ట్గా ఇవ్వడం అనేది నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు నాకు ఈ పదవికి ఇచ్చినటువంటి మా అన్న సంజయ్ అన్న గారికి నా జీవితాంతరం రుణపడి ఉంటానని తెలియజేసుకుని సెలవు తెలుపుతూ మరి ఎమ్మెల్యే గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ